నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పడేదిలా చంపేపోతారని జీవాజీ, ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి. కానీ ఆఫీసు మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను. నన్ను వదిలే. మీరు మమ్మల్ని వదలనా? మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటాడుతుంది. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నన్ను అంతగా నా పైసలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని శుక్రవారం పాటు అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదయ్యా. జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడు ఏమిటి పెచ్చనాయాలు? పడ్డాడు కుర్చోడు. సంగతి వరకు తెలిసి అసలేనయ్యా, ఇదే నేను మీకు ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతనే వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది. ఏంటి అబ్బాబే, ఏం లేదండి, జాగ్రత్తగా ఉపయోగించి పైకి రావాలయ్యా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తారు. అదే కూర్చొని ఆలోచిస్తా. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజుంది పైకి వస్తాను తెల్లడికి. రే, మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగెత్తున్నాం. ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నాళ్ళు. తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంటరా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం, ఎన్నాళ్ళు ఈ భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే, మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీ లేవలేడు సార్. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే బాగా ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్ర వస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగా వేసానా? మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ చెడగత్తేటవా? బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసింది కాగా. ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడు యథాశాలు వేసానా? విన్నారా? అడుగు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు, టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను. చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5,000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా? 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు ఆయా భర్తీ? భలే వాడు, నువ్వు తప్పు ఎవరు చేసావు? వాడు చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషి. బీరురమ్ము కలవకూడదు, తలకే పట్టేసింది. అయ్యో, ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలో, గానీ పోయిన కాలాన్ని వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే? ఏమ్మా, నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి ఆ సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళామంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారిగా టైం లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉంది లేండి, పట్టుకోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్నా, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే, వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకునే చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను.
మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో పాదంలో ఉంది, నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్లో కాసేసి నన్నే చూస్తున్నాడంట, వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట. గురువు సెంటర్ లోకి రావాలమ్మా. మరి ఆ గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, దక్షిణించి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చిదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మనమే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. ఇడియట్. అరే సూరే, బాల్ తీసురా. సారీ, ఏదో పరప బాల్. బాస్కెట్ బాల్ మాలాంటలు ఆడాలి. మీలాంటి మాసిన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది. ఇలాగే 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 ఉంటుంది. అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా? ఆహా, అయితే నిన్ను కొడతాను. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా. ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడు రా. వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దు. మీకేమో ఎవరైనా కొడితే కామెడీ, కొట్టిన వాళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చడి పచ్చడిని కొడేస్తాను, నేను హీరోని అయిపోతానా? 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాకు ఛాన్స్ ఇవ్వా. అసలు వచ్చిందే నీకోసం. మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడిగి చేసావు, ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా. నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్. అంత పుడింగువా తెల్దా. మన మామూలు కొట్టినప్పుడు వావ్ అన్నారు, ఇలాగే అలా కొడితే ఏదగుందిరాడికి. అసలే ఎక్సైజ్ బోడీ ఎదవది. తప్ప చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప. మా కాంట్రాక్టర్తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా? ఎలాంటి పనులు మేము చేయం. డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. ఇలా ఇచ్చాడేంట్రా? అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు.
for more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.